మా బ్రదర్ ఎక్కువ ఎక్కువ కలవడు, మీరు అసలే బిజీ ఉండరా దాసు అని చెప్పి ప్లాన్ చెప్పించారు. సో ఈ రోజు ఆ టీమ్ లో ఆల్మోస్ట్ నాకు తెలిసి నెంబర్ ఆఫ్ స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. यहाँ पे देख सकते हैं ये स्मशान में है. जब मैं स्मशान मतलब इनके पिताजी जब एक्सपायर हो गए थे वहां पे गया तो उनको उनके फ्रेंड ने यहाँ पे प्लान बताया. मैं मतलब जिसको जितना ज्यादा पागल बनेगा उतना जल्दी वो सक्सेस हो जाएगा. मैं स्मशान में भी उनको प्लान दिखाया था. आप पीछे देख रहे हैं कब्रस्तान दिख रहा है. Yes, next, sir. सॉरी, उनके ग्रुप में नंबर ऑफ स्टार्स है. बहुत बड़ा नेटवर्क उनका हुआ है. Yes. और फस्ट चूँ लीडर्स अगर मन को लीडर्स अप्रिशिएशन एट्ला मन को प्रति क्षण एट्ला प्रमोट एवर एंकरेज टीम ने मुझे तस्कोल फास्ट 8% रिकग्निशन टिकेट्स वीडब्ल्यूएस टिकेट्स रिकग्निशन. सो मन को अचीवमेंट एवरो वाल प्रति क्षण इंटे अचीवेंट वाल अप्लाज यानी नैक्स्ट अप्रिशिएशन रिकग्निशन इवीं एनकन 8% घर पे जाते अप्लाई करते हैं. सो इधी ड्राइविंग रात ఆ డ్రైవింగ్ రాదు కాబట్టి మా ఫ్రెండ్ని ఒకటి తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు, నిమ్మకాయ తొక్కమన్నాడు. అక్కడ ఎదురుగా ఉంటుంది, అక్కడ ఏం లేదు కదా, నిమ్మకాయ నిమ్మకాయ తొక్కమంటే తొక్కలేదు. యాక్చువల్గా నేను నాకు డ్రైవింగ్ రాదని చెప్తే అండ్ బై ఫోర్స్ అని చెప్పలేదు. సార్ మీరు ఎక్కండి సార్, ఎక్కండి సార్ అనుకున్నట్టు ఎక్కినాం. ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఏమైంది చూద్దాం. సో యాక్ దేఖే గాడీ జో నయీ గాడీ లియా హూం భై ఆగే డ్రైవింగ్ భీ నయీ ఆతా మేరకో. హైకోర్టు అడ్వకేట్కి సగం చేసేసిన వాళ్ళది ఆరో కారు, కొత్త కారు అది. వాళ్ళు కూడా పూజకాన్ని తీసుకుని వచ్చారు, సగానికి డ్యామేజెస్ పడేసింది. ఎందుకంటే క్లచ్ అంటే బ్రేక్ తొక్కపోయి క్లచ్ తొక్కేసిన. సో సగం డ్యామేజ్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఇమీడియట్గా ఆ రోజు అశోక్ సార్ కార్ అని వెళ్ళింగ్ ఉంది, నన్ను తీసుకుని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి అందరూ ఏమనుకున్నారంటే అని అందరూ ఫోన్ చేసిన అశోక్ సార్ కారణం వెళ్ళింది రండి, అక్కడ మన ఇద్దరు కారణం వెళ్ళింది అందరు కారణం వెళ్ళి ఉంటుందని చెప్తే ఆ రోజు పోలీస్ స్టేషన్ ఉన్న పిక్చర్స్. ఎస్ఏ గాడీ జబ్ నహీ లియా తా మేరకో డ్రైవింగ్ భీ నహీ ఆతీ తా జబ్ మందిర్ గయా తా పూజా కరవానే కే లియే మా పూజారి బోలే కే నీ ఇన్కో టైర్ కే నీచే రఖనే కే బాద్ ఇన్కో థోడా గాడీ ఆగే హటాఓ ఎక్సిలేటర్ దబావో బోలే తో మేరే గాడీ కి తో దబావో రే वो ब्रेक दबाने जाके एक्सलेटर दबा दिए. आगे जज की गाड़ी थी, नई गाड़ी, उनको भी पूजा के लिए आए थे, उनकी गाड़ी को ठोक दिया. एक दिन रोजे मैं अरे बिजनेस उठा नेक्स्ट चूँ. सो इत वेरी इंपॉर्टेंट सैड, वेरी सैड न्यूज इधी चूँ. इला सिचुएशन एट मन को लाइफ एटे इकड़ा गौतम क्राउड डायरेक्टर 2 lakh सर इपड़ आने आय ఇప్పుడు ఈయన బ్రతికలేడు. ఈయన బ్రాంచ్ డైరెక్టర్, కరోనా సిచ్యువేషన్లో ఆయన చనిపోయాడు. బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఈయన దహన సంస్కారాలు కూడా ఆయన ఎవరు ముట్టుకోవడానికి రెడీ లేకపోతే నేను ఇక క్రౌన్ డైరెక్టర్ గౌతమ్ సార్ వాళ్ళ దహన సంస్కారాలు మేమే చేశాం. బ్రాంచ్ డైరెక్టర్ ఇప్పుడు లేడు, భూమి మీద లేడు. సో చాలామంది అంటే ఒక 4-5 రోజుల పరిచయానికి. సో అర్థమవుతుందండి, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి బిజినెస్లో. సో అన్నిటిని హ్యాండిల్ చేయాలి. एक बैड न्यूज है यहाँ पे, जो पीछे दासु जी के पीछे जो बंदा दिख रहा है वो कोरोना के टाइम पे एक्सपायर हो गए, वो डायरेक्टर थे. मगर ऐसे भी न्यूज मतलब बैड सिचुएशन हुआ है, बहुत खराब बात है, हमारे बीच नहीं है. मगर हम सब लोग उनको जो छीन भी नहीं सकते थे, हम जो हम गौतम जी जाके उनको पूरा जो भी करना है पूरा हम लोग करे हैं, उनकी मोहता का जो भी है पूरा. यस, नेक्स्ट. सो इक करोना सिचुएशन चाल मंद सर मैं करोना सिचुएशन ఆల్మోస్ట్ 1,44,000 నుంచి 5,88,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేసినాం మనం. 1,44,000 నుంచి 5 lakh వరకు వచ్చేసినామంటే మ్యాసివ్ యాక్షన్. మ్యాసివ్ యాక్షన్లో బీభత్సంగా పనిచేసిన పని. ప్లాన్స్ ఎట్లా చెప్పుకోవాలని పిచ్చి ప్లాన్ చెప్పిన రోజు అయితే నాకు భోజనం తినాలనిపించేది కాదు. ఈ రోజు కూడా ప్లాన్ చెప్పలేదు అనుకుంటే ఈ రోజు నేను పిఎస్సీ దగ్గర నేను ఎప్పుడైనా ఒక్కటే దగ్గర నేను తలదించుకుంటా. పిఎస్సీ దగ్గర 0 పెట్టమంటే ఆ రోజు నాకు అరే తినడానికి నాకు అర్హత లేదేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో నెక్స్ట్ సార్, ఈ కరోనా కా టైం పే వో మ్యాసివ్ యాక్షన్ కర్తే థే ఉస్ టైం పే 1,44,000 సే మే కరోనా సిచువేషన్ పే 5 lakh కే ఇన్కమ్ తక్ పహుంచ్ గయా థా. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మన కరోనా సిచువేషన్ లో
ఫెంటాసిక్ బుక్ ఇది మీరు ప్లాన్ చెప్పినప్పుడు ఒక్కరికి ఇచ్చి చూడండి
इसको आप यूज कीजिए, इसमें बहुत जबरदस्त तरीके से हम बता सकते हैं। इधर तेल समय को
పట్టుకొని ఒక 1,000 రూపాయలు పెట్టి ఒక వ్యక్తికి ఇవ్వండి, నేను చెప్తాను 10 మందికి ఇచ్చిన మాక్సిమం నాకు తెలిసి మీకు డిసిడీలు యూసీడీలు క్రౌడ్ బీభత్సంగా వచ్చేస్తారు ఇందులో నుంచి. ఈ బుక్ ప్రైమ్ స్టార్టర్ ప్యాక్, ఈ ప్యాక్ మీరు బీభత్సంగా ప్రమోట్ చేయండి, అర్థమవుతుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒకవేళ చూడండి, ఇప్పుడు శ్రీరాముడికి ఆంజనేయ స్వామి సబ్మిషన్ ఉంటాడు, ఎవరికి గుడిలు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆంజనేయ స్వామికి ఎక్కువ ఉన్నాయి, అది సబ్మిషన్ పవర్ అంటే చూసారా, అర్థమైందండి. సబ్మిషన్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్, పవర్ఫుల్ వెపన్ ఫర్ ది సక్సెస్. సో మీరు ఒకవేళ మీ సబ్మిషన్ లో ఉంటే మీరు ఏదైనా సృష్టించవచ్చు. సో ఇక్కడ చూడండి, నేనున్నా. సో మా గ్రేట్ అప్లైన్ అశోక్ సార్ అండ్ లావణి మేడం అండ్ శ్రీనివాస్ సార్ స్వప్న మేడం అండ్ మనకు సలీం సార్ అండ్ సాహిన్ మేడం, ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లైజ్ అండి. మీరు మీ అప్లైన్కి ఇచ్చే గౌరవం బట్టి మీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. సో నేను చెప్తాను, మీ అప్లైన్కి ఇచ్చే గౌరవం బట్టి మీ బిజినెస్ పెరుగుతుంది. ఎంత పెద్ద బిజినెస్ చేయాలనుకుంటే మీ అప్లైన్ అంటే నేను చెప్తాను నథింగ్ బట్ గాడ్. సో అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్, నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే గురువుకి మించిన దైవం లేదు ఫ్రెండ్స్. అంటే ఆలోచించండి, వాళ్ళు ఎప్పుడు అప్లైడ్ కనుక నీ గురించి నీ నోట్ నుంచి నీ మాట నీ పేరు పలుకుతున్నాడు అంటే నీ సక్సెస్ బీభత్సంగా పెరుగుతుంది. అప్లైడ్ నోట్ నుంచి నీ నీ యొక్క పేరు రావాలి, అప్లైడ్ నోట్ నుంచి. నెక్స్ట్, సో ఆల్వేస్ విత్ మెంటర్స్. సో ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ అప్లాస్ అండి, ఇట్లా అయితే కాదు. మెంటర్స్ గురువు రాజ్యంలోకి కాకిల్లు వచ్చిన హంసం అవుతుందట, అర్థమవుతుందండి. మనకు గురువు రాజ్యంలోకి వెళ్ళి కాకిల్లు వచ్చిన హంసం అవుతుంది. నేను హంసలకి మారనంటే మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పి బాలసర్ అండ్ సంజయ్ మేడం ఫ్యామిలీ మెంబర్స్తోనే. సో ఒకసారి గట్టిగా బిగ్రౌండ్ ప్లేస్ అండి. ఈ సప్లైన్ సబ్మిషన్ గా నేను ఇంత మతలబ్ జో బతా రే ఆప్ ఫోటో మే దేఖ్ రహే హూం. నెక్స్ట్, ఆల్వేస్ బి ఎక్సైటెడ్. అశోక్ సార్ అండ్ డౌన్లైన్స్ ఇది చేయగలగాలి. నెక్స్ట్, అప్లయన్స్కి సార్ అర్థ రిలేషన్ రక్నా చాయి, బీ హంబుల్ అండ్ ఎథికల్, అర్థమైందా. పీపుల్తో బీభత్సంగా ఉండాలి. నేను ఓన్లీ మీటింగ్లో మాత్రమే డియూసీడీ, మీటింగ్ బయటకు వెళ్ళామనుకోండి ఐఎమ్ నార్మల్ చోట డిస్ట్రిబ్యూటర్తో, చిన్న డిస్ట్రిబ్యూటర్ మాత్రమే, అర్థమవుతుందండి. ఓన్లీ మీటింగ్ హాల్లో మాత్రమే డియూసీడీ, బయటకు వెళ్తే పర్సెంట్. సో హంబుల్ ఉండాలి, బీ ఎథికల్గా ఉండాలి, సో నిజాయితీగా ఉండాలి. ఎవరిని చీట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైతే ఉందో ఫ్రీగా ఫ్రీ ఫ్రాంక్గా చెప్పగలగాలి. సో ఇది చేయగలి సార్, చాలామంది అంటారు సార్ మరి కింద కూర్చొని పై నాకు నేను అందరిలోకి డిస్ట్రిబ్యూటర్మే కదా, 5% ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అలాగే ఉన్నామో అలాగే ఉంటాం. మే మీటింగ్ మీద అయితే డివిస్టూడియో అగర్ బాహర్ నిలతో 5% రోజు చేస్తాము, తో ఇస్ తరీకే మేము దేహో కహాపే బయట 5% చేసే కామ్ కర్. యెస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.